గూడూరులోని ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరిగాయి కార్మికుల ఓట్లను చేజిక్కించుకునేందుకు ఆయా యూనియన్ల నాయకులు పోటీ పడ్డారు ఎన్నికల అధికారిక చంద్రకుమార్ వ్యవహరించారు గూడూరులో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు గురువారం ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగాయి ఇక్కడ ఎన్నికల అధికారిగా చంద్రకుమార్ వ్యవహరించారు పోటీలో ఎనిమిది యూనియన్లు ఉండడంతో గెలుపు కోసం ప్రధాన యూనియన్లు పోటీ పడ్డాయి డిపో పరిధిలో మూడు వందల అరవై ఏడు ఓట్లు ఉన్నాయి పోలింగ్ ఉదయం నుండి మందుకోడిగా జరిగింది పోలింగ్ సమయం ముగిసేందుకు తక్కువ సమయం ఉన్నప్పుడు కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎన్నికల్లో ఎన్ఎంయు ఎస్డబ్ల్యూఎఫ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఉదయం నుండి శిబిరాలు ఏర్పాటు చేసుకుని ఓట్ల కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు